ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా 99 టీవీ పనిచేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. కొత్తగూడెంలోని చుంచుపల్లి పెన్షనర్ భవన్లో ఎమ్మెల్యే సాంబశివరావు 99 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలకు 99 టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 99 టీవీ కొత్తగూడెం నియోజకవర్గ బాధ్యులు బండ్ల వెంకట్ ప్రశాంత్, యూసఫ్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా 99 టీవీ స్టాఫ్ రిపోర్టర్ షేక్ హసీం, జిల్లా సిపిఐ అధ్యక్షులు సాబీర్ బాషా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజారంజకంగా పనిచేస్తున్నటువంటి 99 టీవీ 2024 నూతన క్యాలెండర్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవిష్కరించుకోవడం జరిగింది. 99 టీవీ వీళ్ళ సామాజిక కోణంలో ప్రజా సమస్యలను వెలికి తీయటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. 99 టీవీ మరింత అభివృద్ధిలోకి పోవాలని, ప్రజలకు మరింత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. 99 టీవీ వీక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదే సందర్భంగా 99 టీవీకి సంబంధించిన యాజమాన్యం, సిబ్బందికి కూడా నేను అభినందన తెలుపుతున్నాను. 99 టీవీ మరింత ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా ప్రజా సమస్యలపైన కేంద్రీకరించి ప్రజలకు సంబంధించినటువంటి అనేక అసమానతలు, ఇతర ఇబ్బందులు, అలాగే చీకటి కోణంలో ఉన్నటువంటి అనేక అవినీతి పనులని వెలుగులో తీసుకొచ్చి తద్వారా ప్రజల అభిమానం చూరుకుని ప్రజల గొంతుకులాగా, మాట్లాడలేని ప్రతి ఒక్కరి గొంతుకులాగా టీవీ 99 అది పనిచేయాలని చెప్పి కోరుతూ 99 యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వకంగా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.